ఇసుక కోసం ప్రజలు ఆందోళన చెందవద్దని జిల్లా స్థాయిలో ఇసుకపై ఒక అధ్యయనం చేశామని తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ మురళీధర్ రెడ్డి తెలిపారు. నూతన ఇసుక పాలసీ వచ్చిన తర్వాత 112 రీచ్లకు అనుమతి ఇచ్చామని, ప్రస్తుతం 48 ఇసుక రీచ్లు పనిచేస్తున్నాయని, 30 రీచ్లు ఇసుక లేని కారణంగా పని చేయకపోగా వాటిని పునఃప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. అంటే ఇప్పటి వరకు మనము జిల్లాలో చూసినట్టయితే కొత్త న్యూ శాండ్ పాలసీ వచ్చిన తర్వాత ఓపెన్ శాండ్ రీచెస్ 32, డీసిల్టేషన్ పాయింట్స్ 6, డీకాస్టింగ్ ఆఫ్ శాండ్ పట్టాలంటే 74 వాటి అంటే టోటల్గా 112 వాటికి పర్మిషన్ ఇవ్వడం జరిగింది. ఈ 112 వాటిల్లో కూడా అంటే ఎప్పుడు కూడా గతంలో ఇంత లార్జ్ స్కేల్లో మనము పర్మిషన్ ఇచ్చినటువంటి సందర్భం లేదు. వీటిలో మనం అసెస్ చేసినప్పుడు 12 లక్షల వరకు అక్కడ రిజర్వ్ ఉందని మనకు తెలిసింది. అంటే ఈ 12 లక్షల్లో అంతా మనము ఎక్స్ట్రాక్ట్ చేయడానికి ఒక్కోసారి అవకాశం ఉండకపోవచ్చు. బికాజ్ అక్కడ వాటర్ ఇండెంటేషన్ వల్ల కానీ, లేకపోతే రోడ్ సరిగ్గా లేకపోవడం వల్ల కానీ, క్వాలిటీ ఆఫ్ శాండ్ వల్ల కానీ, ఇది విత్రెస్పెక్ట్ ఆఫ్ క్వాలిటీ ఆఫ్ శాండ్ ఈజ్ వాడు అసెస్ శాండ్. అదేవిధంగా మనకు ఇప్పుడు ప్రజెంట్ శాండ్ రీచెస్ స్టేటస్ కింద చూసినట్టయితే 48 వర్కింగ్లో ఉన్నాయి. నేను ఇందాక చెప్పినట్టు కొన్ని ఆల్రెడీ శాండ్ ఎక్స్కవేషన్ కంప్లీట్ అయిపోయింది, కొన్ని చిన్న చిన్న శాండ్ పాయింట్స్ కూడా ఉన్నాయి. అంటే 12,000, 20,000, 30,000 ఇలాంటివి ఎక్కువ రోజులు వచ్చేదానికి ఆస్కారం లేదు. కాబట్టి అవన్నీ తీసిస్తే 48 వర్కింగ్ కండిషన్లో ప్రజెంట్ ఉన్నాయి. 30 వాటికి ఏంటంటే వాటికి ఎక్స్పైరీ అయిపోయింది, లేకపోతే స్టాక్ కూడా లేదు. నాట్ వర్కింగ్ వచ్చేసి 34 ఉన్నాయి. ఈ 34 సంబంధించి కూడా వేరియస్ స్టేజెస్లో ఉన్నాయి. లైక్ ఓపెన్ రీచెస్ ఉన్నాయి, మొన్నటి వరకు కరోనా ఉండటం వల్ల ఓపెన్ రీచెస్లో అంతా కూడా మనము మాన్యువల్ లేబర్ని మాత్రమే ఎంగేజ్ చేయాల్సి ఉంటుంది. మాన్యువల్ లేబర్ను మనము రిస్ట్రిక్ట్ చేసాము డ్యూరింగ్ కోవిడ్ టైం, బట్ మెషిన్స్తో కానీ లేకపోతే మినిమం లేబర్తో మనము అలౌ చేయడం జరిగింది వేరే చోట.